హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ చూడటం అయితే జరిగింది. సో నిజం చెప్తున్నాను, స్పెల్ బౌండ్ అంటారు కదా, దానికి మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేనైతే అనుభూతి చెందుతున్నాను అనమాట. సో డే వన్ నుంచి కూడా ప్రశాంత్ వర్మ మూవీస్ అని కూడా చాలా యునిక్గా ఉంటాయి. అండ్ యాక్చువల్గా ఒక విజువల్ వండర్ లాగైతే చేస్తాడనమాట అతను, ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి గ్రాఫిక్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. అండ్ ఈ సినిమాలో కాన్సెప్ట్ కూడా మన జాంబీ రెడ్డి లాగే కూడా సూపర్ కాన్సెప్ట్ అయితే ఈసారి దేవుడు కాన్సెప్ట్ పెట్టాడు. అండ్ ఇంకే చెప్పాలంటే హనుమాన్ అప్పుడు రామ్ అన్నప్పుడు మాత్రం గూస్ బంప్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అసలు ఒక రేంజ్లో అయితే నాకైతే మంచిగా అయితే అనిపించింది. ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఈ టీజర్ చూసినప్పటి నుంచి. అండ్ తేజస్ అజయ్ తోటి మ్యాక్సిమం యాక్టింగ్ స్కిల్స్ని బయటికి రాబట్టుకుంటాడని అయితే అనుకుంటున్నాను ఈ టీజర్ చూసిన తర్వాత. అండ్ యాజ్ యూజువల్ వరలక్ష్మి గారి గురించి, అదే ఐ మీన్ శరత్ కుమార్ గారి కూతురు అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రూవ్డ్ యాక్టర్ తను, చాలా సందర్భాల్లో అలా నటన గురించి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పొగిడారనమాట. సో ఈ సినిమాకి తను ఒక అసెట్ అయితే అవుతుందని అయితే అనుకుంటున్నానమాట. సో టీజర్ మాత్రం అవుట్ స్టాండింగ్గా ఉందన్నమాట. పాన్ ఇండియా ఫిలిం ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం హిట్ కొట్టడం మామూలుగా ఖాయం అని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి హనుమాన్ టీజర్ ప్రశాంత్ వర్మది. సో అద్భుతంగా అయితే ఉంది. సో అది నా రివ్యూ ఫ్రెండ్స్, టీజర్ రివ్యూ. థ్యాంక్ యూ. Mana channel chill famadu any subscribe chayandi.